అదేదో ఏదో చెవులు ఊదాడు అర్థం కాదండి, నేను కూడా అర్థమైనట్టు యాడ్ చేయాలి. అది ఈ తర్వాత సినిమా అంతా అయిపోయింది కదా, రిలీజ్ రెడీగా ఉంది కదా, మొన్న వచ్చాడు ఇంటికి శ్రీరంగారావు గారు గెటప్ ఉందండి, అదొక్కటి గారు అంటాడు. ఫేస్ చూడగానే కుదరదు అనాలనిపించదు, అలా పడే పడిపోక మనం తెలియకుండానే పడతాం. అలా పడేశాడు ఇంతమంది ఆర్టిస్ట్ని, ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అంటే మామూలు విషయం కదా. ఒక నూపు రూపెన్స్ కానీ, తర్వాతే మన గౌతమ్ రాజు రసూల్ ఎల్లోరా, అది చూస్తుంటేనే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళందరినీ పట్టుకుని ఇతనేనా ఇవన్నీ చేయించింది అనే అనుమానం మనకు కలిగే విధంగా ఒక అద్భుతమైన సినిమా తీశాడు. ఇది నిజంగా ఉత్సవమే. ఇది ఇలాంటి సినిమాలు బతకాలి, ఇలాంటి సినిమాలను మనం బతికించాలి అనేటువంటి అభిప్రాయంతో, ముఖ్యంగా నేను ఈ మధ్య ఎమీడియట్ ప్రిన్సిపల్, ఈ ప్రతి పెద్ద సినిమా ఫంక్షన్లకు వెళ్తే అందరిలో ఒకళ్ళం అవుతాం. ఇలాంటి వాళ్ళకి మనం ఉపయోగపడితే, కళాకారుడిగా నేను ఏదో కొన్ని సంవత్సరాలు చేశాను, కొన్ని గొప్ప గొప్ప ఎన్ని చేస్తున్నాం. మీ అందరి దయవల్ల నాకు మంచి పేరు వచ్చింది, మంచి కీర్తి వచ్చింది, ఆ విధంగా మంచి ఆనందకరమైనటువంటి ఆర్థిక పరంగా హ్యాపీగా ఉన్నాను. బట్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్ లైక్ యూ, మీలాంటి కుర్రాళ్ళకు ఉపయోగపడాలనే అభిప్రాయంతో మరవాడు పిలవగానే, అంటే కొంచెం గొప్పగా చెప్పాలంటే నిన్ననే బేహరీ నుంచి వచ్చాను, అయినా సరే నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఎంత గొప్పవాడినో మీరు ఆలోచించండి అని చెప్పాల్సిన పరిస్థితి కాకుండా, అతను రాత్రి 11:30 వస్తే గురువు గారు అది చిన్న అదే అప్లయింగ్ వాయిస్, కమాండింగ్ వాయిస్, బెగ్గింగ్ వాయిస్, జబర్దస్త్ వాయిస్ తెలియదు, నేను చెప్తాను ఇమిటేట్ చేసి మీరు వినండి. గురువు గారు ఎవరు? నేను గురుజీ అని నన్ను మర్చిపోయారా మీరు? ఒక ప్రియురాలు ప్రియుడితో అంటే చూడండి, నన్ను మర్చిపోయారా మీరు? ఇంకెందుకు ఈ లైఫ్ నా జీవితానికి ఎందుకు అన్నట్టు అంటే, ఎవరు మళ్ళీ ఇద్దరులో ఉంటాం 12:30 అప్పుడు పొద్దున్నే చెప్పడానికి గుర్తు చేయడానికి. అవునమ్మా నేను అర్జున్, అర్జున్ చెప్పమ్మా. లేదు గురించి రేపే మంది ఒకసారి మీ బుద్ధి పడుకున్నట్టున్నారు మీరు, నేను అర్ధరాత్రి లేచి అనుకోకపోతే చెప్పండి అని మీరు బాగా డిస్టర్బ్ చేసినట్టున్నారు, ఏమనుకోవద్దండి అని చెప్పి డిస్టర్బ్ చేయాల్సినంత చేసి ఆ తర్వాత అంటే అది మాకు కందుకూరు వీరేశలింగం గారు ఏదో దీనిలో చెప్తూ, దెబ్బ తగిలితే ఎవడన్నా కొరడాతో కొట్టాడు అనుకోండి చర్ర మరి రియాక్ట్ అయిపోతాం, ఏంట్రా అంటే కొడుతున్నావు ఏంటి అని గట్టిగా అడగలం. ఓ అమ్మాయి వెళ్తున్నప్పుడు జడ అలా తగలడం తగిలి వెళ్ళిపోయింది అనుకోండి దెబ్బ తగులుద్ది కానీ అది అర్జున్ సార్. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి చెప్పి ఆ జీవితాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ, నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు. ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ డూపర్ హిట్. ఇవన్నీ చెప్తున్నాం, మనం అలౌట్ చేస్తున్నాం, ఎందుకంటే విభిన్నమైనటువంటి కథల్ని, వైవిధ్యమైనటువంటి కథల్ని ఆదరించేటువంటి రోజులు వాళ్ళు వచ్చాయి. కాబట్టి అటువంటి స్థితి ముందు ఆయువు పట్టైనటువంటి బేస్మెంట్ అయినటువంటి భూదేవి లాంటిది మన రంగస్థలం కాబట్టి దాన్ని మీరు తప్పకుండా ఆదరిస్తారని, ఆదరించాలని, మీరందరూ ఆదరించే నటుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హీరో నా గురించి ఏం చెప్పలేదు అంటే పెద్ద తెలియదు నీ గురించి నాకు, అందుకని నేను ఎక్కువ చెప్పలేదు, ఏమనుకోవద్దు. బట్ హీరో లుకింగ్ హీరో అనకూడదా, హీరో అంటే దిలీప్ సార్ అంటున్నాడు, దిలీప్ అంటే నా ఫ్రెండ్ అనుకుంటారయ్య హీరోగా. ఇప్పుడు రవి గారు ఉన్నాడు అనుకో వాడు మామూలే మా ఫ్రెండ్ అని, మిస్టర్ రవి అని లేకపోతే అనొచ్చు, గబుక్కున హీరో గారు అంటే ఆ స్టేటస్ వేరు, ఆ పద్ధతి వేరు. గబుక్కున దిలీప్ వెరీ గుడ్ బాగా చేసేవాడు పైకి వస్తావు అని ఇదంతా బుల్లారేసుకుని లేనిపోతుంది, అనవసరంగా మాట్లాడటం తప్పు అవుతుంది. కాబట్టి ఎనీవే నాకు ఇది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన
అనే మాట మరి ప్రతి చోట రంగస్థలం మీద మాట్లాడే మాటే కాదు. నిజంగా నాకు ఈ రంగస్థలం గురించి, ఈ ఉత్సవం గురించి, ప్రతి దానికి అతను తీసుకున్నటువంటి శ్రద్ధ గురించి, దర్శకుడు పడినటువంటి కష్టం గురించి మాట్లాడటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇది నాకు ఒక అవకాశం కింద భావించాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్స్ ఎ లాట్.